पश्चिम गोदावरी जिला बुट्टायगूडेम अंबेडकर कॉलनी नेहरू युव केंद्र आध्वर्यम महिलालकु मुगुल पोटीलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकी ममता स्वच्छंद संस्थ डायरेक्टर काकर्ल राणी मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई संदर्भंगा काकर्ल राणी मात्लाडुतू ई नेल 12 नुंडि 19व तेदी वरकु स्वामी विवेकानंद जयंति वारोत्सवालु जरुपुतुन्नट्लु तेलिपारु। देश युवत कोरकु स्वामी विवेकानंद चक्कटि मार्गान्नि निर्देशिंचारु। ఆ విధంగా యువకులు వారి జీవిత లక్ష్య సాధనలో వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ఆర్గనైజేషన్ వాలంటీర్స్ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు। స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా బుట్టాయగూడెం గ్రామం అంబేద్కర్ కాలనీలో మహిళలతో మరి ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడమైనది। ఇందులో విజేతలైన వారికి మరి పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించాను। అందరికి నమస్కారం అండి, నా పేరు రాణి, నేను బుట్టాయగూడెం మండలం మమతా సర్వీస్ ఆర్గనైజేషన్ అండి। మాది ఈ మండలంలో వర్క్ చేస్తాను। ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 12 నుండి 19 వరకు వారసత్వాలు జరుగుతున్నాయి। ఇది మన వెస్ట్ గోదావరి నెహ్రూ యువ కేంద్రం ఏలూరు వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నామండి। స్వామి వివేకానంద మరి యువతకు ఎంతో ఆదర్శం। ఆయన ఒక మాట చెప్పారండి, కెరటాల నాకు ఆదర్శం అన్నారు। కెరటాల అనేవి ఎగిరి పడినా గాని మళ్ళీ లెగిసి తన గమ్యాన్ని చేరుకుంటాయి। అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా పడిపోయామని నిరుత్సాహం చెందకుండా మళ్ళీ లెగిసి మళ్ళీ మన ప్రయత్నాన్ని మనం ప్రారంభించి మన జీవితంలో మనం ఏం సాధించాలి అనే ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికే మనం జీవించాలి। జీవితంలో నిరాశ అనేది చెందకూడదు, ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండి సమాజానికి మనకు చేతనైన సహాయం చేయాలి అని చెప్పారండి। ఆ సమాజానికి యువత వెన్నెముక వంటిది, యువత తలుచుకుంటే ఏది కూడా అసాధ్యమైనది ఏది లేదు, అన్ని కూడా సాధ్యం అని చెప్పి మన స్వామి వివేకానంద అన్నారండి। ప్రతి ఒక్క యువత యువకులు ఆయన ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలని చెప్పారండి। ఈ అవకాశం ఇచ్చిన ఆన్లైన్ టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక